హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగన్నారే రేడియో ఇది ప్రవాస ఆంధ్రుల గుండె చప్పుడు వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ నేను వచ్చేసా మీ ఆర్జే శోభ అందరూ బాగున్నారండి ఈ రోజు మనకు ఒక స్పెషల్ లైవ్ షో ఉందండి ఆ లైవ్ షో ఏంటి అనేది నేను 1 మినిట్ లో మీకు చెప్పేస్తాను చెప్పబోయే ముందు మీరు కాల్ చేసే నెంబర్లు ఇండియా నుంచి చేసే ఆత్మీయులైతే 9705222005 యుఎస్ఏ నుంచి చేసే ఆత్మీయులైతే 9197012005 యూకే నుంచి చేసే ఆత్మీయులైతే 1153882005 వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి 9705222005 స్కైప్ ఐడి కూడా ఉందండి తెలుగన్నారై రేడియో ఇంకెందుకండి ఆలస్యం వెంటనే తెలుగన్నారై రేడియో లాగిన్ అయిపోండి మరి ఆ అతిథి ఎవరు అని మీకు చెప్పబోయే ముందు 2 మాటలు చెప్తానండి సేవ అనేది 10 గురికి స్ఫూర్తిదాయకమైంది సేవ చేయాలని ఆంతరంగిక సంకల్పం ఉంటే వయసుతో సంబంధం లేదు లింగభేదం అవసరం లేదండి సేవ తత్పర గుణం ఉంటే చాలు బీడువారిన బ్రతుకుల్లో చిరుదీపం వెలిగిస్తూ ఆసరా లేని వారికి ఆసరా చూపిస్తూ ఆవాసాన్ని కల్పిస్తూ క్షుద్బాధను తీరుస్తూ వార్ధక్యంలో ఉన్న వారికి చేయూతనిస్తూ దివ్యాంగుల పాలిట దివ్య తేజస్సుగా నిలుస్తూ తనవంతు సేవలో తరిస్తున్న సామాజిక సేవకురాలు శోభా పేరిందేవి గారు ఈ రోజు మన అతిథిగా వచ్చి ఉన్నారండి శోభా పేరిందేవి గారు మా ఎన్ఆర్ఐ రేడియో తరఫు యాజమాన్యం తరఫున నా తరఫున స్వాగతం సుస్వాగతం అండి మీకు నమస్తే అండి ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి ఎన్ఆర్ఐలో ఉన్న మన తెలుగు వాళ్ళకి అందరికీ నా నమస్కారాలండి ఎందుకంటే మన భారతీయ ప్రగతిని భారతీయ కళని కూడా ప్రపంచవ్యాప్తం చేస్తున్నది మీరే అలాగే ఇటు సేవ అటు సహకారాలు కూడా మన భారతీయులకి అందిస్తున్నది మీరే ఓకే మేడం చాలా చక్కటి మాట చెప్పారు మరి మేడం ముందుగా మీ పరిచయం మా శ్రోతల కోసం 2 నిమిషాల్లో మీ పరిచయాన్ని చెప్పండి నమస్తే అండి అందరికీ నా పేరు గురజాడ శోభా పేరిందేవి అండి మా నాన్నగారు గురజాడ భుజంగరావు గారు మా అమ్మగారు వెంకటలక్ష్మి గారు మా తాతగారు అమ్మమ్మ బామ్మగారు తాతగారు అందరూ పెద్దవాళ్ళందరూ ఆశీర్వాదాలు ఇస్తూ 10 గురికి సేవా సహకారాలు అందించేవాళ్ళు ఆ కుటుంబం నుంచి వచ్చి కేవలం వాళ్ళ ఆశీర్వాద బలం వాళ్ళ ప్రోత్సాహం సహకారంతోనే గోరంత సమాజానికి చేయగలుగుతున్నానండి సూపర్ మేడం మీకు ఎందుకంటే మీ పెద్దవాళ్ళ యొక్క అండదండలు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఈ రంగంలోకి ప్రవేశించారని అర్థమైపోతుంది మేడం ముందుగా మరి దివ్యాంగులకి మీరు అందిస్తున్న సహకారం ఎలా ఉంటుంది మేడం మీరు దివ్యాంగుల మీద చాలా చక్కటి అభిప్రాయం ఉందని మాకు తెలుసు తెలుసుకున్నాం మేడం మరి దాని గురించి చెప్పండి మేడం ముందుగా నేను అసలు నాకు ఈ సేవా రంగంలో కాలు పెట్టడానికి ఎలా కాలు పెట్టగలిగాను అనేది ముందుగా కొంచెం చెప్తానండి చెప్పండి మేడం ఎలా అంటే నేను చాలా చిన్నప్పటి నుంచి కథలు రాసేదానండి చందమామ బాలమిత్ర వాటిల్లో చిన్న చిన్న కథలు రాస్తే చిన్న చిన్న పారితోషికాలు 25 రూపాయలు వచ్చేవి అయితే మొట్టమొదటి పారితోషికం నుంచి కూడా మా అమ్మగారు గురజాడ వెంకటలక్ష్మి గారు నాకు ఏం చెప్పారంటే ఈ పారితోషికం డబ్బులు పెద్దవాళ్ళకి ఇవ్వాలి అంటే పెద్దవాళ్ళకి పళ్ళో తువ్వాలో జాకెట్టు బట్టో ఏ బిస్కెట్ ప్యాకెట్లో బన్నులో ఏదో ఒకటి పెద్దవాళ్ళకి ఇవ్వాలి బామ్మగారు తాతగారు అమ్మమ్మ తాతగారు చిన్న బామ్మ ఇలా అందరికీ నిజంగా చెప్పాలంటే ఆ వయసులో నాకు అలా ఇష్టం ఉండేది కాదు నేను మా చెల్లయ్యి అక్క అన్న అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఉండేది కానీ ఏ ఒక్కటానికి కూడా మా అమ్మగారు ఒప్పుకోలేదండి ప్రతిసారి పెద్దవాళ్ళకే ఇప్పించేవాళ్ళు అది నాకు స్ఫూర్తినిస్తూ వచ్చింది నేను 10వ తరగతి పరీక్షలు రాసిన తర్వాత ఆ సెలవుల్లో నాకు ఆంధ్రభూమి కథల పోటీల్లో 500 రూపాయలు బహుమతి వచ్చిందండి మొట్టమొదటి బహుమతి అందుకున్నాను అయితే అప్పుడు ఏమైందంటే సెలవులకి మా కాకినాడ వెళ్ళాం మా తాతగారు అమ్మమ్మ గారు ఊరు అనమాట కొండేపూడి సూర్యనారాయణమూర్తి గారు కొండేపూడి పేరిందేవమ్మ గారు మా అమ్మమ్మ తాతగారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కజిన్స్ అందరం కలుస్తున్నాం కదా కనుక ఈ 500 రూపాయలతో పెద్దగా సెలబ్రేట్ చేసుకోవాలని నేను మా చెల్లయ్యి ప్లాన్ వేశాం అలా అన్నప్పుడు అక్కడ మా పెద్ద నాన్నగారు వైఎస్కే మూర్తి గారు మా పెద్దమ్మ గారు శేషమణి గారు వాళ్ళిద్దరూ అందరూ కూర్చున్నప్పుడు చెప్పారు ఇక్కడ మొట్టమొదటిసారిగా ఒక వృద్ధాశ్రమాన్ని ప్రారంభిస్తున్నాము ఆ వృద్ధాశ్రమానికి మన చుట్టాలందరూ తలో చేయి వేస్తే బాగుంటుంది అని నేను విని ఊరుకున్నాను ఏం మాట్లాడలేదు కానీ టక్కుమని మా అమ్మగారు మా అమ్మాయి శోభ మొట్టమొదటిగా తన విరాళం ఇస్తుంది 500 రూపాయలు అని చెప్పింది అలా నిజానికి అప్పుడు నా మొహం బాగా నల్లబడిపోయింది డిసప్పాయింట్మెంట్తో
అయితే కానీ మరి మా అమ్మగారు ఇచ్చేశారు. ఆ రోజు సాయంత్రం మా పెద్దనాన్నగారు నన్ను బయటికి తీసుకెళ్లారు. అక్కడ వృద్ధులు చాలా మంది ఉన్నారన్నమాట. వాళ్ళందరినీ చూపించి వీళ్ళందరి పరిస్థితి చూడు, అందరూ బయటకు వచ్చేసారు పట్టించుకొని పిల్లల వల్ల, ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల. అలాంటి వాళ్ళకి చేయూతగా మనం చేస్తున్నాము. చూడు ఇంత చిన్నదాన్ని మొట్టమొదటి విరాళంగా ఇచ్చావు, ఈ వృద్ధాశ్రమం ఎంత బ్రహ్మాండంగా అందుకుంటుందో నువ్వే చూస్తావు తర్వాత తర్వాత అన్నారు. వాళ్ళందరూ కూడా కళ్ళనీళ్ళ పర్యంతం నాతో మాట్లాడుతూ నాకు ఇచ్చిన అభినందనలు ఆశీర్వాదాలు తెలియకుండానే నాకు బీజం వేశాయండి. గ్రేట్ మేడం, ఎందుకంటే 500 రూపాయలతో మీరు ఎంజాయ్ చేసినట్టయితే అప్పటితో ఆ రూపాయి అయిపోయేది. కానీ ఇలా విరాళం ఇవ్వటం వల్ల మీలో ఇంకా కొత్త ఉత్తేజం, నూతన ఉత్సాహం కూడా రావడానికి అవకాశం కలిగింది కదా. అవునండి, నిజం. సూపర్ మేడం, సూపర్ మేడం. మరి దివ్యాంగులకి మీరు అందిస్తున్న సౌకర్యం ఎలాంటిది మేడం? వార్ధక్యం వైకల్యం అనేవి నాకు రెండు కళ్ళండి. ఎందుకంటే ప్రపంచాన్ని చూడలేరు, ప్రపంచంలోకి నడవలేరు అనేది దివ్యాంగుల పరిస్థితి. వార్ధక్యం వచ్చిన తర్వాత నిజంగానే కళ్ళు సరిగా కనిపించవు, కాళ్ళు సరిగా నడవలేవు, మెదడు ఆలోచించలేదు. అందుకని వీళ్ళకి నిజంగా మా అమ్మగారు ఇచ్చిన ఈ మొట్టమొదటి అడుగుతో వీళ్ళకి నేను సహాయం చేయాలి, నాకు వీలైనంత అనుకున్నా. అది కూడా నాకు అనే మాట కంటే వీళ్ళందరి ప్రోద్బలం, వీళ్ళందరి సహకారంతోనే అనుకున్నానన్నమాట. అలాగా మొట్టమొదటి బుడిబుడి అడుగులతో అప్పుడు మా నాన్నగారు నాకు చెప్పారు, నువ్వు రాస్తున్నది ఏదైనా సరే ప్రతీదీ కూడా నీకు వచ్చే పారితోషికం పక్క వాళ్ళకి మాత్రమే ఉపయోగించాలి, నీకు కాదు అని. అలా మొదలైన నా సాహిత్యం నడుస్తుంది. మీరు చెప్పిన దివ్యాంగుల విషయానికి వస్తే అండి, దివ్యాంగులకి ఎక్కడ ఎవరికి ఏ రకమైన సహాయం కావాలో అక్కడ చిన్న చేయూతతో ఇవ్వడం ఆ రోజుల్లో ప్రారంభించాను. బ్రెయిలీ నేర్చుకున్నాను. నేర్చుకొని బ్రెయిలీలో వాళ్ళకి పరీక్షలు రాయడము, అలాగే వాళ్ళకి చదువు సంజ్ఞలు చెప్పడం. సెలవుల్లో ఇప్పుడు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పాపం మామూలుగా కాలేజీల్లో స్కూల్లో చెప్పే పాఠాలు సరిపోవు కదా, పక్క నుంచి నేర్పించే వాళ్ళు ఉండాలి, వాళ్ళతో ఓపిక్గా ఉండేవాళ్ళు ఉండాలి. అలాంటివి నేర్పించడము అలా మొదలైంది. ఇంకా వాళ్ళ పరీక్షలు రాయడము అలా అలా మెల్లిమెల్లిగా ప్రారంభించి అక్కడితో ఆగకుండా, వాళ్ళ ఫీజులు కట్టడంతో ఆగకుండా వాళ్ళకి వివాహాలు చేయడం. చేయడం అంటే మంగళసూత్రం ఇవ్వడము, మట్టెలు చీర ఇవ్వడము. అలాగే మా ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, అటు మా నాన్నగారు అమ్మగారు ఇటు మేము మా పెద్దవాళ్ళ సహకారం ప్రోత్సాహం ఉందన్నాను కదా, అలాగా అందరూ తలో చేయి వేసేవాళ్ళు. మళ్ళీ పేరు నాకు వస్తున్న అన్యాయం కాదా, అందుకని అందరూ చేయూతతో నా అంతట నేను ముందుకెళ్ళి సహకారం ఇవ్వడం ప్రారంభించానండి. సూపర్ మేడం. అంటే అంటే దివ్యాంగులకి వాళ్ళు ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీరు వాళ్ళ పక్కన ఉండి వాళ్ళ తరఫున మీరు ఎగ్జామ్ రాసేవాళ్ళ మేడం? అంతే అండి, వాళ్ళు చెప్తున్నవి రాయడం. కానీ చెప్పాలంటే వాళ్ళు నేను చదువుకున్న దాన్ని కాబట్టి వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ రాసి వాళ్ళు కొంచెం ముందడుగేయాలనే ఉత్సాహంతో కూడా చేసిన ఉన్నాయండి. అలాగే ఏంటంటే అది మొదటి స్థాయి. తర్వాత ఏంటంటే దివ్యాంగులైన వాళ్ళకి అనారోగ్యం ఉంటే వాళ్ళకి ఆసుపత్రులకు తీసుకెళ్ళడం, టెస్టులు చేయించడం, వైద్యం చేయించడం. మా కజిన్ డాక్టర్ మంగళ ఉందన్నమాట, తనకి ఇగో ఇలా ఉన్నారు దివ్యాంగులైన ఆడపిల్లలు, వీళ్ళకి నీ సహకారం కావాలి అంటే తను పాపం ఉచితంగా వైద్యం చేసి ఉచితంగా మందులు కూడా ఇచ్చేది. అలా అడుగులు వేస్తూ వాళ్ళందరికీ ఏ ఆపరేషన్లు చేసేదాకా కూడా సహకారం ఇవ్వడం, అలాగే దివ్యాంగుల సంస్థలకి సహాయం చేయడము ఇలా మొదలైందండి. రక్తదానం, వాళ్ళకి చాలామంది బలహీనంగా ఉంటారు, వాళ్ళకి వాళ్ళకి రక్తదానం చేయడం. ఒక రక్తదానంలో ఇప్పటిదాకా 52 సార్లు రక్తదానం చేశానండి నేను. అయితే చాలా చిన్న వయసు నుంచి చేయడం, వరుస వరుసగా చేయడం, ఎవరికి ఎప్పుడు అవసరమైతే వాళ్ళకి చేయడం. దానికి వెనకాల కూడా మా నాన్నగారు నలుగురికి సహాయపడడానికే మన జీవితం. ఎవరికి ఎప్పుడు ఎలా సహాయం చేయాలి అనే దాంట్లోనే నువ్వు ఉండాలి తప్ప నేను నా కోసం నా ఎదుగుదల అనేది ఆలోచించకూడదు అని పదే పదే చెప్పేవారు. అది నా దివ్యాంగుల సహకారానికి వెనక. అంతేకాకుండా ఏంటంటే నేను దివ్యాంగులందరితోనూ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో మంచి అటాచ్మెంట్ డెవలప్ అయిందండి. దాంతో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ సమస్యలు నాకు చెప్పేవాళ్ళు, వెంటనే నేను సహకారం అందించడం మొదలుపెట్టా. అప్పుడు ఏంటంటే వాళ్ళ సమస్యలు తెలుసు కాబట్టి రకరకాల కథలు రాయడం మొదలైంది.
దివ్యాంగుల పత్రికలలోను వివిధ పత్రికలలోను వాళ్ళు ఏమనేవాళ్ళంటే మేడం మేము పిహెచ్డి ఎంఫిల్ అవన్నీ కూడా చేద్దాం అనుకుంటే దివ్యాంగుల సాహిత్యం మీద చేయాలనుంది కానీ దివ్యాంగుల సాహిత్యం మీద ఇప్పటిదాకా ఎవరు ఏమీ చేయలేదు మీరు పూర్తిగా మాతో పాటే ఉన్నారు కాబట్టి దయచేసి మా కోసం చేయండి అంటే నేను దివ్యాంగుల మీద రాసిన కథలన్నీ కలిపి ఒక పుస్తకం పెట్టానన్నమాట వైకల్యాన్ని అధిగమిద్దామని అది మొట్టమొదటి దివ్యాంగుల కథ కథల పుస్తకము అలాగే దివ్యాంగుల మీద నాణీలు రాశాను నేను అది కూడా మొట్టమొదటి సాహిత్యం అవి రెండు కూడా రీసెర్చ్ ఓరియంటెడ్గా వాళ్ళ దానికి ఉపయోగపడ్డాయి ఏమైనా మచ్చక్కి రెండు నాణీలు చెప్తారా మేడం వంకర్లు ఉన్నాయని నన్ను వెక్కిరించద్దు నింగిలో చందమామకు కూడా వంకర్లు ఉన్నాయి కదా సూపర్ అయితే అండి ఇక్కడ ఇలా ఈ సాహిత్యంలో మొట్టమొదట చిన్నప్పుడు చందమామ బాలమిత్ర తర్వాత ఇతర పత్రికలు తెలుగు పత్రికలు అన్నిటిలోనూ రాయడం బాగా అందుకుంది అన్నమాట నాకు అన్ని పత్రికల్లో నా కథలు వచ్చేవి పారితోషికాలు కూడా బాగా వచ్చేవి అయితే ఆ రోజుల్లోనే నాకు పెళ్ళైంది అయితే నేను నిజంగా మీతో నిజంగా పంచుకుంటున్న విషయము తప్పకుండా మేడం మధ్య పేజీ కథలు పెద్దలకు మాత్రమే అనే కథలు కూడా రాసేదాన్ని రాస్తే ఏంటంటే మంచి దానికి కూడా డబ్బులు వస్తాయి ఆ డబ్బుల్ని నిజంగా మళ్ళీ పేదలకి దివ్యాంగులకి వృద్ధులకే ఉపయోగించినప్పటికీ రాయడం రాయడం అయితే ఒకసారి ఏమైందంటే మా అప్పుడే మా పెళ్ళైన తర్వాత మా పిన్నమావ గారు అదేంటమ్మా ఇంకా నీకు ఇంకా పెళ్ళయ్యి వచ్చే ముందే పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా ఇలాంటివి రాస్తున్నావా మన ఇంట వంట లేదు అంటే మా మామగారు అయ్యో అదేంటి రచయిత్రిగా మా కోడలు ఎలా రాసినా మాకు అభ్యంతరం లేదు అన్నారు కానీ తర్వాత మా నాన్నగారు నాకు పక్కన పిలిచి నా చేతిలో చేయేసి మాటియ్యి నువ్వు సమాజానికి ఉపయోగపడే సాహిత్యాన్ని మాత్రమే రాయి వేరేవి ఇటువంటివి రాయొద్దు అన్నారనమాట అయితే అప్పటిదాకా నేను ఇటు శ్రీదేవి దగ్గర నుంచి ఫిలిం స్టార్స్ అందరినీ ఇంటర్వ్యూ చేయడము అలాగే గాసిప్పులు రాయడము అసలు అన్ని ప్రక్రియలు అండి కథ కవిత వ్యాసం ఇంటర్వ్యూలు అన్నీ రాస్తున్న దాన్ని నాన్నగారు చెప్పిన తర్వాత ఆయనకి మాట ఇచ్చిన తర్వాత అవి పక్కన పెట్టించాను ప్రేమ కథలు ఇంకా క్రైము ఇలాంటివన్నీ పక్కన పెట్టి సమాజానికి ఉపయోగపడేవే రాద్దాము అని కానీ నేను గమనించింది ఏంటంటే అలా నేను రాయడం మొదలుపెట్టిన తర్వాత మునపటి ఫ్లో నాకు తగ్గింది 90స్లో 80స్లో ఉన్న నా సాహిత్యం 2000కి వచ్చేటప్పుడు కొంచెం తగ్గడం మొదలుపెట్టింది నాన్నగారికి చెప్పాను చూసావు నాన్న నువ్వు అప్పుడు అలా అన్నావు కానీ ఇప్పుడు ఇలా అని పర్వాలేదమ్మా పేరు కోసం కాదు పెన్నిది కోసం కాదు మనం పక్క వాళ్ళ ఉపయోగపడడానికి మాత్రమే కావాలి అని అందుకని నేను ఇటు వృద్ధులందరూ కూడా నాకు సహకారం ఉందండి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్ కానీ వాళ్ళందరికీ కూడా చేయూతను ఇవ్వడం అలవాటైపోయింది వాళ్ళకి మీరు వాళ్ళల్లో ఉండే ఆగిపోయిన కళలను ప్రోత్సహించి వాళ్ళ చేత రేడియో ప్రోగ్రామ్స్ చేయించడము టీవీ ప్రోగ్రాంలు చేయించడము అలాగే ఏంటంటే రేడియో వేదిక మీద వాళ్ళకి అవకాశాలు ఇప్పించడము తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇలా వయోధికుల దినోత్సవం రోజు కార్యక్రమ నిర్వహణ యాంకరింగ్ నాకే ఇస్తారు అక్కడంతా కూడా పెద్దవాడు ఎవరు చేయాలి ఏం చేయాలి అవన్నీ వాళ్ళ చేత చేయించడం ఇలా చేస్తూ ఉండడం వల్ల నాకు సోమసుందర ఆచార్య తురగ సోమసుందరం గారు అనే ఒక పెద్ద ఆయన ఏంటంటే చాలా మంచి పోస్ట్లో రిటైర్ అయ్యారు అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆయన నాకు చెప్పారు అమ్మా నువ్వు మా పెద్దల మీద పిహెచ్డి చేయమ్మా చేస్తే ఎంతో ఉపయోగం సమస్యలు చాలా ఉన్నాయి అంటే అప్పుడు నేను చాలా లైట్గా తీసుకున్నా చిన్న వయసు కదా ఏముందండి పెద్దవాళ్ళ మీద చేసేది అంకుల్ అని కాదమ్మా కాదని రోజు ఆయన నాకు చెప్పేవాళ్ళు వినిపించుకోలే చేస్తా సార్ చేస్తా అని ఒకరోజు ఆయన ఫోన్ చేసి అమ్మా నేను 90 ఏళ్ళవాడిని అయిపోయాను ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో తెలియదు ఇకనైనా రాయడం మొదలుపెట్టు అని అప్పుడు నేను స్పృహలోకి వచ్చినట్టుగా తెలుగు కథ వృద్ధుల సమస్యలు అనే విషయం మీద పిహెచ్డి స్టార్ట్ చేసి సగంలో ఉండగానే ఆయన పోయారు నా దురదృష్టము ఆ తర్వాత ఇంకా పరిశోధనకు సంబంధించిన వివిధ అంశాల్లో నేను రాయడము వైకల్యం వరమ శాపమ్మ అని మైటీ 90 స్వీట్ 60 60లో 20 ఇలా వరుస వరుసగా కూడా నేను రాసుకుంటూ పోవడం నా అదృష్టం కొద్దీ పెద్దవాళ్ళకు సంబంధించిన ఆ పుస్తకాలన్నీ కూడా హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోవడము అందరి దృష్టిలో పడడము ప్లస్ పరిశోధన అంశాలుగా కూడా కావడము జరుగుతూ వచ్చిందండి సూపర్ మేడం ఇప్పుడు చాలా చోట్ల కూడా మేడం టీవీ రంగంలో కూడా ఈ వికలాంగులతోటి వాళ్ళు చాలా చాలా ప్రోగ్రామ్స్ చేయిస్తున్నారు మీరు కూడా దాని గురించే చెప్పారు మేడం
చాలా బాగుంది, ఎందుకంటే వాళ్ళలో కూడా ఒక ఆత్మధైర్యం అనేది పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. అవునండి, ఆకాశవాణిలో అయితే స్రవంతి అనే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నాకు ఇచ్చేవాళ్ళు. దానివల్ల ఏంటంటే వయోధికులందరినీ కూడగట్టి చేయించడం, అలాగే దివ్యాంగులకి కూడా నేను చాలా కార్యక్రమాల్లో దయచేసి మా వాళ్ళకి ప్రార్థనా గీతం అలవాటు అవకాశం ఇవ్వండి, ఒక్క కార్యక్రమం ఇవ్వండి, ఒక్క డాన్స్ చేస్తారు దివ్యాంగులైనా, ఇలా చెప్పి చెప్పి చేయించడంలో మొదట్లో వద్దనుకున్న వాళ్ళ కళని చూసి నిజంగా ప్రోత్సహించడం మొదలు పెట్టారు. అది సంతోషం. నిజం మేడం, వాళ్ళలో చాలా కళ ఉంటుంది, కానీ మనం కొంచెం చేయొత్తనివ్వాలి. అది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకుని వాళ్ళకి మనం చేయొత్తనిస్తే వాళ్ళు కూడా ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించే అవకాశం ఉంటుంది. ఓకే మేడం, చాలా బాగుంది. మీరు చేసే పనులన్నీ కూడా చాలా చాలా చక్కగా ఉన్నాయి. మరి సమాజం పట్టించుకొని సేవారంగ అంశాల మీద మీరు దృష్టి సారించారు కదా, మరి వాటి గురించి కూడా కొంచెం చెప్పండి మేడం. ఇప్పుడు ఇప్పుడు మా నాన్నగారు అక్కడ చెప్పారన్నాను కదా, అయితే ఈ అందరూ చేసేది కాకుండా సేవ అనేది కూడా కొంచెం భిన్నమైన మార్గంలోకి వెళ్ళాలి అనుకున్నాను అనమాట. అది కూడా అందుకని ఏం చేసామంటే, ఇప్పుడు దిక్కులేని శవాలను దహనం చేసే సంస్థలు ఉన్నాయి, అలాంటి వాళ్ళకి ధన సహాయం ఇవ్వడము, అలాగే పైన కప్పే బట్ట కట్టెలు ఇలాంటి వాటికి డబ్బులు ఇవ్వడము, అలాగే ఇచ్చేందుకు నలుగురికి ఆ విషయం చెప్పడము, ఇలా ఒకటి. అలాగే ఇంకొకటి ఏంటంటే అండి, ఇది కూడా చెప్పుకోవాల్సిన విషయమే, ఈ బాడీ డొనేషన్, అంటే మనం మరణించిన తర్వాత మన శరీరాన్ని మనం దహనం చేసినా లేకపోతే కనుక పాతి పెట్టినా ఏముంది. నిజంగా ఆలోచిస్తే మెడికల్ కాలేజెస్లో అండి వేల మంది విద్యార్థిని విద్యార్థులకి డిసెక్షన్కి ఒకటే శవం కనిపిస్తుంది. ఆ శవాన్ని చూస్తూ డాక్టర్లకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చుట్టూ నిలబడి వింటున్న విద్యార్థులు కానీ కూర్చుని వింటున్న విద్యార్థిని విద్యార్థులకు కానీ సరిగ్గా కనబడదు, పూర్తిగా అవగాహన రాదు. వాళ్ళు నిజంగా దేవుళ్ళు మనకి. ఇప్పుడు మనం కరోనా చూస్తున్నాం కదా డాక్టర్లు ఎంత, అయితే అలాంటి వాళ్ళకి ఎంత డెప్త్ తో నాలెడ్జ్ ఉంటే అంత నలుగురికి ఉపయోగపడతారు వాళ్ళు. ఆ ఉద్దేశంతో దేహదానం చేయండి, అలాగే అవయవ దానం చేయండి అనే విషయంలో ప్రోత్సహించడము, అలాగే యువత చాలా మంది ఉన్నారండి నాతో పాటు, వాళ్ళందరినీ కూడగట్టుకొని ఈ విషయం మీద వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళు రకరకాల కళాశాలల్లోనూ ఇంకా సాఫ్ట్వేర్ వాటిల్లో చెప్పడము, నేను ముందుకు వస్తూ ఇలాంటివి చేయడం చేస్తున్నామండి. దానివల్ల ఏంటంటే దేహదానం మీద అలాగే అవయవ దానం మీద కూడా చాలా అవగాహన ఏర్పడింది, చాలా మంది ముందుకు వస్తున్నారు. అలాగే నేత్రదానం కూడా, కానీ నేత్రదానం మీద వచ్చినంత మాటకు అవగాహన వీటి రెండింటి మీద రాలేదు, అందుకని వీటి మీద ఇంకా కృషి చేస్తున్నాం. ఎస్, అవును మేడం, మీరు అన్నది కరెక్టే. నేత్రదానానికి ఒకప్పుడు ముందుకు వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు కాస్త నేత్రదానం మీద బాగా అవగాహన ఏర్పడి నేత్రదానాన్ని బాగానే చేస్తున్నారు. అట్లాగే మీరు అన్నట్టుగానే అవయవ దానం అనేది కూడా ఇంకా డెవలప్ అవ్వాలి మేడం, ఎందుకంటే ప్రజల్లో ఒక అవగాహన అనేది ఏర్పరచాలి. అవునండి, దురదృష్టకరమైన విషయం ఏంటంటే రకరకాల ప్రాంతాల్లో ఉన్న పిల్లలు, రకరకాల వృద్ధాశ్రమాల్లో ఉన్న వాళ్ళకి మీరు మా నాన్నగారు పోయారు అమ్మగారు పోయారని విషయం చెప్పారు కదా, బాధాకరమైన విషయమే, కానీ మేము అంత దూరం నుంచి ఏం వస్తాము, మీరే ఆ కార్యక్రమాన్ని తంతుని నిర్వహించండి, నిర్వహించిన తర్వాత అస్థికలు తీసి పెట్టండి, మేము గంగలో వాటిని కలిపేస్తాము అంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే కనుక వాళ్ళంతటా వాళ్లే కనుక ఈ దేహదానానికో దేనికో ఇస్తే మళ్ళీ లేదు వీలు పడదు కదా, సంతకాలు పెట్టాలి, దానికి వ్యవహారం ఉంటుంది. అందుకని ఇంకొకటి నేను ఈ వేదిక మీద కోరుతున్నది ఏంటంటే, పిల్లలందరూ దయచేసి ఒప్పుకోవాలి. మా తల్లిదండ్రులు చాలా మంది ఇప్పుడు నేను చూస్తున్న రంగంలో నాకు దేహదానం చేయాలనుంది, నా తదనంతరం ఎప్పుడో తెలియదు కాబట్టి ముందే నేను రా సంతకం పెట్టేస్తాను అంటే దానికి అనుమతి కావాలండి, ఎందుకంటే చాలా మంది తర్వాత గొడవలు అవుతుంటాయి. అందుకని నాకు అభ్యంతరం లేదు అని భర్త లేకపోతే భార్య పిల్లలు అందరూ సంతకాలు ఇచ్చిన అనుమతి పత్రం ఉంటే కనుక, ఒక మనిషి చనిపోతే కనుక వెంటనే తీసుకెళ్ళి అది ఆ దానాన్ని ఉపయోగిస్తారు, చక్కగా ఇటు విద్యార్థిని విద్యార్థులు చదువుకోవడానికి ఉపయోగపడచ్చు, లేకపోతే కనుక ఆ అవయవాలు వేరే వాళ్ళకి ఉపయోగపడచ్చు. సూపర్ మేడం. మరి మీరు ఆడపిల్లలకు కూడా కొన్ని రకాలైనటువంటి సేవలు అందిస్తున్నారని మేము తెలుసుకున్నాం మేడం, మరి ఎక్కువగా కేంద్రీకరించే సేవకు సంబంధించిన అంశాలు ఏంటి, ఆడపిల్లల గురించి మీరు ఎటువంటి సేవలు అందిస్తున్నారు? ఇప్పుడు ఇప్పుడు ఇంతకు ముందే నేను చెప్పినట్టుగా డాక్టర్ మంగళ వాళ్ళ అమ్మగారు
మా బాబాయ్ గారు కృష్ణారావు గారు, మా పిన్ని సీత గారు, వాళ్ళిద్దరు కూడా ఏంటంటే నీ వెనకాల మేము ఉంటామే, మా అమ్మాయి ఎలాగా ఉంది కదా ఏమైనా చేయడానికి రెడీ అన్నారు. అందుకని ఏంటంటే వాళ్ళు కూడా పాపం వీలైనప్పుడల్లా నాకు సహకరిస్తుంటారు. ఇక్కడ గర్ల్ చైల్డ్ గురించి చెప్పాలంటే అండి, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఆడపిల్ల పుడితే బయట పారేసే వాళ్ళు కొంతమంది అయితే, ఆడపిల్లని వివక్షతో పెంచేవాళ్ళు ఇంకొంతమంది అయితే, ఇప్పటికీ బాల్య వివాహం చేయడము లేకపోతే గనక అమ్మేసుకోవడము చేస్తున్న దురదృష్టకరమైన రోజులు. ఇవన్నీ ఒక పక్కన పెడితే ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసేవాళ్ళు అంత చిన్న వయసులోనే వాళ్ళకి ఇటు గర్భం దాల్చడము, లేకపోతే గనక భయం ఏర్పడిపోయి అటు చదువు సంధ్యం మీద కాన్సన్ట్రేషన్ రాకుండా ఒత్తిడికి లోనే ఉండడము, ఇలా రకరకాల సమస్యల్లో ఉంటున్నారు ఆడపిల్లలు. దానికోసమని మేమేం చేస్తున్నామంటే, పాఠశాలలకి వెళ్ళి అక్కడ పిల్లలందరికీ ముందు మీరు ధైర్యంగా ఉండాలి, దేనికి భయపడకూడదు, అమ్మ నాన్న టీచర్ వీళ్ళతో అన్నీ చెప్పండి, ఏ విషయం దాచకండి అని చెప్పి మేము అక్కడితో ఆగకుండా, సీనియర్స్ సర్వింగ్ సీనియర్స్ అనేది మా సంస్థ అండి, మా సంస్థలో నేను అధ్యక్షురాలనైతే గనక మరి మా సెక్రటరీ గారు చేపూరి శంకర్రావు గారు, మేము మా సంస్థ వాళ్ళందరం కలిసి ఏం చేస్తామంటే ఇలాంటి వాళ్ళందరికీ ఏ రకమైన సహకారం అందించాలి అని, అందుకని అనాథాశ్రమాలను వాటిని చూస్ చేసుకుంటున్నాం. అలాగే స్లమ్స్లో ఉన్న ఆడపిల్లలు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ధైర్యంగా ఉండండి, ఎవరైనా ఏమన్నా అంటే వెంటనే పెద్దవాళ్ళకి చెప్పండి, లేకపోతే కనుక సమస్యలు వస్తాయి అని చెప్పడం. ఇలాగే వాళ్ళకి ఆశ్రమంలో వాళ్ళకి పోటీలు పెడతాం అన్నమాట, బొమ్మలేయండి మాట్లాడండి అని. ఆశ్చర్యం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆడపిల్లల మీద అత్యాచారాలు ఎక్కువైపోయాయి కదా, ఒక చోట ఆడపిల్లలందరూ వేసిన బొమ్మలు, వాళ్ళ బొమ్మలు స్పష్టంగా లేవు, అద్భుతంగా అందంగా లేవు, కానీ భావ వ్యక్తీకరణ మాటల్లోనూ ఆ బొమ్మలు వేసే విధానంలో కసి అంటే ఎరుపు రంగు ఎంచుకొని వాళ్ళ ఆ నలుపు రంగు ఎంచుకొని ఇలాంటివన్నీ చేయడం వాళ్ళలో కనిపించింది. సో అక్కడ వాళ్ళకి బహుమతులు పంచడం అవి చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఇంకొక మాట చెప్పాలండి, ఇక్కడ మన హైదరాబాద్లో షీ టీమ్స్ అనేవాళ్ళు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. దాంట్లో ఏంటంటే ఆడపిల్లలకి రక్షణ, అత్యాచారానికి గురైన వాళ్ళకి సహకారం అందించే కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇలా బలాత్కారానికి గురైన ఆడవాళ్ళ కోసమని కుట్టు మిషన్లు ఇచ్చి వాళ్ళకి కుట్టు నేర్పించే కార్యక్రమాన్ని చేయడం అనేది మొదలు పెట్టారనమాట. అక్కడికి మేమేం చేసామంటే కుట్టు నేర్పించిన వాళ్ళకి బాగానే ఉంది, తర్వాత వాళ్ళకి సహాయం కావాలి కదా, అందుకని ఓ 10,000 రూపాయలకి సరిపడా బట్టలు కొని వాళ్ళకి ఇచ్చి కుట్టుకూలి ఇచ్చాం అనమాట. అటు 10,000 రూపాయలతో బట్టలు కొనడమే కాకుండా కుట్టుకూలి ఇచ్చాం, కుట్టించారు. ఆ బట్టల్ని మళ్ళీ ఏంటంటే ఆడపిల్లలకే కుర్తాలు తయారు చేయించాము, అవి మళ్ళీ ఇలాగే అత్యాచారానికి లోనవుతున్న వాళ్ళు, ఇలాగే ఒత్తిడికి లోనవుతున్న ఆడపిల్లలకి పంచామన్నమాట. ఇలాంటి కార్యక్రమాల్లో ఇదొకటండి. మనకు ఒక ఆత్మీయులు వచ్చారు మేడం, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు శంకర్రావు. నమస్తే సెక్రటరీ గారు, చెప్పండి సార్. నమస్తే మేడం, మీ స్పీచ్ ఒక వైపు వస్తుంది, ఒక వైపు మీతో మాట్లాడుతున్నాను. అది ఏంటంటే ఏంటంటే అది మీ రికార్డెడ్ స్పీచ్ ఇప్పుడు నచ్చేది అంత లైవ్ లైవేనండి లైవేనా మేడం? మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ప్రోత్సాహంతో అసలు కలం పట్టడం చేతగాని వాళ్ళని, నేను కలం పట్టి ఎన్నో కథలు రాశాను, ఎన్నో గేయాలు రాశాను, మళ్ళీ ఎన్నో మీరు సూచించిన కార్యక్రమాలు చేస్తున్నాను, దానికి నా కృతజ్ఞత ఈ రేడియో ద్వారా చెప్పాలని నేను ఫోన్ చేశాను మేడం. చాలా సంతోషం అండి. ఏదన్నా మరి మంచి పాట కవిత చెప్తారా? చెప్పగలను మేడం, చెప్పమంటారా ఇప్పుడు? చెప్పండి. ముందు వీళ్ళందరికీ పరిచయం చేస్తానండి, ఈయన రిటైర్ అయిన తర్వాత బయట ప్రపంచానికి ఎప్పుడు రాలేదు, పైగా మైకు ముందుకు ఎప్పుడు రాలేదు. అలాంటి మనిషి మీరు నమ్ముతారో లేదో అండి, ఆయన పాటలు రాస్తున్నారు, రాగాలు కట్టి పాడుతున్నారు. నేను చేయమంటే ఈ వయసులో డాన్స్ చేస్తున్నారు, కవిత్వం చేస్తున్నారు, రేడియో ప్రోగ్రాంలు చేస్తున్నారు, రవీంద్ర భారతి లాంటి వేదిక మీద మీరు కూడా ఆయన చేత ఎగిరించి దూకించి డాన్సులు చేస్తున్నా, పాపం వస్తుందేమో కానీ ఆయనకైతే ఉత్సాహం పెరిగిపోయిందండి. సూపర్ అండి, అది మీరు ఇచ్చిన కృషి ఫలితమేనండి ఆయనకి.
ఆయన చెప్తున్నారు, వారు చెప్తున్నారు కూడా అదే మాట చెప్పారు కదా ఇప్పుడు. అదే అదే వినండి ఒకసారి ఆయన చెప్తారు. చెప్పండి సార్. పార్లమెంట్ ఒక రెండు స్టాండర్స్ పాడతాను. పాడండి. ఓకే. జయ హో జయ హో జయ హో జయ హో జయ హో సత్యం ఇది సత్యం అన్నా ఇది సత్యం సత్యం ఇది సత్యం అన్నా ఇది సత్యం సత్యమేవ జయతే మన నినాదం సత్యమేవ జయతే మన నినాదం స్వచ్ఛ భారతియే మన గమ్యం స్వచ్ఛ భారతియే మన గమ్యం సత్యం ఇది సత్యం అన్నా ఇది సత్యం వృద్ధులు ఎప్పుడు వృధాకారు నారీ శక్తి మరి ఎదురే లేదు వృద్ధులు ఎప్పుడు వృధాకారు నారీ శక్తికి మరి ఎదురే లేదు జయ హో భారత వీర జవాన్ జయ హో భారత కృషి వల జయ హో భారత వీర జవాన్ జయ హో భారత కృషి వల జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జయ హో థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. అసలు మీరు ఇంత వయసులో కూడా మీరు చక్కగా పాట పాడే ఉత్సాహాన్ని మొదటి చేయమండి. నేను నా వయసు 77 ఏళ్ళు కాస్త గుంతులో అనుకోండి కింద కదా. ఆయన కీబోర్డ్ కూడా వాయిస్తారండి. సో ఇలాంటి వాళ్ళు మేడం మీరు నమ్ముతారో లేదో 70, 80, 90 ఏళ్ల వాళ్ళు కూడా డాన్స్ చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, కొత్త ఉద్యోగాలు, కొత్త వ్యాపారాలు, కొత్త కొత్త హాబీలు, అలాగే వయోధికులకి సహకారం అందించడం, పిల్లలకి ట్యూషన్లు చెప్పడం, గ్రామాల్లో ఉండే సాటి వయోధికులకు సహకారం ఇవ్వడం, ఇలాంటివన్నీ వాళ్ళు చేస్తున్నారండి. కేవలం ఏదో చెప్తోందిలే పాపం ఇది అనుకోకుండా నా మాటని మన్నించడం అనేది వాళ్ళ గొప్పతనం అండి. వాళ్ళందరూ నాకంటే చాలా పెద్దవాళ్ళు. వాళ్ళు వయసు మీద పడిపోయారని బాధపడకుండా ఇదొక వ్యాపకంగా పెట్టుకున్నారండి. ఇది కూడా ఒక ఆరోగ్యకరమైంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. మరి మీరు తెలుగు భాషకి సంబంధించి కూడా ఏమైనా కృషి చేస్తూ ఉంటారా? అవునండి. అంటే మేడం నేను గవర్నమెంట్ ఉద్యోగిని, రిటైర్మెంట్ తర్వాత ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. అది కూడా శోభ గారి ఎంకరేజ్మెంట్ వల్లనే. అయితే అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ అని రాస్తుంటాను, ఇట్లా షార్ట్ షార్ట్ గేయాలు రాస్తుంటాను. మొదలు శోభ గారికి పంపిస్తాను. ఏదైనా మంచిగా ఉంది అంటే పబ్లిక్ లో వాడడం, లేకుంటే లేదు. ఓకే అండి. ఓకే అండి. చాలా సంతోషం అండి. జాగ్రత్తగా ఉండండి. ఓకే అండి. బాయ్ అండి. హా మేడం, ఇక్కడ కూడా ఎన్ఆర్ఐ వాళ్ళకి ముందు కృతజ్ఞతలు చెప్పాలండి. ఎందుకంటే మన తెలుగు భాష వెనకబడకుండా ఉంది అంటే అది ఎన్ఆర్ఐల కృషి. ఎంత గొప్పగా ఆ కార్యక్రమాలు చూస్తుంటే మన తెలుగు కళలను అక్కడ తీసుకెళ్తున్నారు, తెలుగు బడులు పెట్టారు, తెలుగు పాట, తెలుగు మాట అన్నీ చేస్తున్నారు. ఒక్కొక్కసారి నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే మన భారతదేశంలో కంటే కూడా అక్కడే బాగుందేమో తెలుగు భాష. తెలుగు వారి తెగులు అని ఒక కథ నేను రాశాను ఇదే సమస్య మీద అనమాట. భరతమాత, తెలుగు తల్లి, వీళ్ళందరూ కూడా మన భారతీయత, మన భాష వెనకబడిపోతున్నాయే, మనం ఏం చేయలేము, ఉండలేకపోతున్నాం, స్వర్గానికి వెళ్ళిపోదామా అనుకుంటుంటే వాళ్ళకి అక్కడి నుంచి పిలుస్తారట, అయ్యో మీరు బాధపడకండి, దూరంగా ఉన్నామని మేము అనుకోకండి, మా దగ్గరికి రండి, కాస్త చల్లబడి వెళ్ళండి అని. 6 నెలలు అమ్మలు అయ్యలు వెళ్ళినట్టుగా మన భరతమాత, తెలుగు తల్లి వెళ్ళి హాయిగా కడుపు నిండా మనసు నిండా సంతోషాన్ని ఇక్కొని తిరిగి వస్తారనమాట. మనకు ఆత్మీయులు వచ్చారండి. శ్రీరామ్మూర్తి గారు వచ్చారు. నమస్తే గురువు గారు. నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్. ఈయన ఎంత గొప్ప వ్యక్తి అంటే వయోధిక శ్రేష్ఠులండి వీరు. వీరి కార్యక్రమాలు మా అభినందన సంస్థలో, నేను జాయింట్ సెక్రటరీ, అభినందన భవానీ గారితో పాటు రకరకాల కార్యక్రమాలు చేస్తుంటాం. అయితే ఈయన కార్యక్రమాలు చేస్తుంటే ఎంత ఊపు వస్తుందంటే ఏ వయసు వారికైనా ఆయన ఇచ్చే ప్రోత్సాహం వేరండి. ఆయన ఆల్రౌండర్, చాలా గొప్ప వ్యక్తి. ఏమండి, నేను మిమ్మల్ని అభినందనిస్తామంటే అని ఏం ప్రోగ్రామ్ లోకి వస్తే మీరు నా గురించి ఇట్లా చెప్తే చెప్పండి చెప్పండి. నా శోభారాణి గారు ఇవన్నీ నమ్మకండి, ఆవిడేవాడో చెప్తుండే నమ్మకండి. తెలుసు కదా గురువు గారు మీ గురించి. పెరిండే
నమస్కారం, మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అండి. మీరు ఈ కార్యక్రమానికి చాలా ఎంతో మీరు ఎప్పుడు చాలా బిజీగా ఉంటారండి. వస్తే టైం చూసుకోండి మీరు, ఎందుకంటే చాలా బిజీగా ఉంటారు. ఎప్పుడు కూడా ఎదుటి సాటి మనిషికి సేవ చేయడం ఎలాగా అనే ఆలోచన తప్ప ఇంకో ఆలోచన లేదు శోభా పేరిందేవి గారి మనసులో. ఇది ఆమె యొక్క ప్రవృత్తి అని నేను చెప్పా. అయితే అటువంటి వ్యక్తి మాకు కావాలంటే ఇంటర్వ్యూ అని చెప్పింది శోభా రాణి గారు. అంటే అప్పుడు చెప్పారన్నమాట మీకు సమయం కూడా తక్కువ ఉంటుంది, శ్రోతలు చాలా ఎక్కువ మంది రావచ్చు. అందుచేత మీకు ఒక పద్యాన్ని అంకితం చేస్తున్నాను శోభా పేరిందేవి గారు. ఈ పద్యాన్ని మీకు అంకితం చేస్తున్నాను, మీరు ఈ పద్యాన్ని వినండి. తర్వాత మీరు ఇట్లాగే ఇంకా ముందు ముందు భగవంతుడు మీకు ఇంకా శక్తినిచ్చి ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు మీ చేతి చేయించాలి. మీరందరూ మాకు స్ఫూర్తి, మీ తర్వాతనే మేము పెట్టాము ఫౌండేషన్. మీ అందరు మీ ఇలాంటి వాళ్ళని చూసి ఈ నారీ శిరోమణులు రుద్రమాంబ ఝాన్సీ రాణి వాళ్ళు వంటి వాళ్ళు పెడుతుంటే మనం సమస్య పెట్టబోవడం ఏమిటి అనే ఉద్దేశం కలిగితే నాకు ఆశీర్వాదాలే మాకు ముందడుగేసేందుకు సహకారాలు సార్. కవితలెన్నెన్ను వ్రాసియు ఖ్యాతి నుంది మానవునిలోన నిరతమ్ము మాధవుగని సేవలెన్నెన్ను విధముల చేసి తీవు నిన్ను తెలియని వారెవరు సర్లు తింప ధన్యమయ్యను నీ జన్మ ధరణి పైన శోభలిరువురు ఈ షోకు శోభలిడగా శోభలిరువురు ఈ షోకు శోభలిడగా అభినుతును మిమ్ముల ఆత్మీయముగా అభినుతింతును మిమ్ముల ఆత్మీయముగా. ధన్యవాదాలు. నమస్కారం. కాదు గురువు గారు, ఇద్దరు శోభలు అని మీరు కలిపేశారు గురువు గారు. నిజంగా మా ధన్యమైపోయింది. ఈ షోకు కూడా శోభరించినటువంటి వారు శోభలు ఇద్దరు. అదే అదే చెప్పారు. కాదండి, సాహితీ కిరణం అనే పత్రికలో నేను కాలం రాస్తాను అన్నమాట పెద్దల మీద. అంతేకాకుండా ఇంతకు ముందు ఆంధ్రప్రభలోను వయోధికుల మీద కాలం రాసేదాన్ని, అలాగే నదీ పత్రికలో కూడా రాసేదాన్ని. అయితే సాహితీ కిరణంలో రాస్తున్నప్పుడు సీనియర్ అని సీనియర్ సిటిజన్స్ మీద రాస్తున్నప్పుడు సార్ని ఇంటర్వ్యూ చేద్దామని అడిగితే అమ్మో ఆయనది ఏంటండి ఒక సముద్రం. ఆయన మనకు ఇంకొక ఆత్మీయులు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు, ఒక్కసారి మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. శోభ అమ్మగారికి, శోభ అక్కగారికి, త్రిమూర్తి గుప్త పెద్దాపని మాట్లాడుతున్నారు. శుభ మధ్యాహ్నం అండి. నమస్తే. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి. మాట్లాడండి, శోభ పేరిందేవి గారు ఉన్నారు, మాట్లాడండి అన్న. శోభ పేరిందేవి గారు నమస్కారం. శుభ మధ్యాహ్నం బంగారు తల్లి, పెద్ద బంగారు తల్లి. చాలా సంతోషం అండి. నమస్తే సార్. అన్న నిజంగా మీరు చేస్తున్నటువంటి సేవలు అమోఘం అండి. నేను కూడా ఒక దివ్యాంగుడిని ప్లస్ ఆరోగ్యవంతుడిని రెండు కూడా, నాకు ఫిట్స్ ఉంది, నెక్స్ట్ ఏమో కాలు కుడికాలు నొప్పి ఉంది, దాని వల్ల నేను వికలాంగుడిగా నాకు సర్టిఫికేట్ ఉందంటే దానికి తోడు వెన్నుపోత దెబ్బ తగిలి పూర్తి స్థాయిలో లేవలేని పరిస్థితి గురైపోయాడు ప్రజెంట్. నేను అసలు నడవలేను, లెగలేను. ఎక్కడుంటారండి మీరు? నేను తూర్పు గోదావరి జిల్లా అండి, మాది పెద్దాపురం అండి. తామలపాటికి 7 కిలోమీటర్ దూరంలో ఉంటామండి. కాకపోతే నేను ఇంత ముందు ఆకాశవాణి కార్యక్రమాలు ఏమి సమర్పించేవాడు కాబట్టి ఎంత ఆరోగ్యంతో కూడా నాకు స్వరం ఆ వెంకటేశ్వర స్వామి వారి దయ వల్ల బాగా బాహ్యంగా ఉంటుంది, గాంభీర్యంగా మాట్లాడగలుగుతున్నా తప్ప నా పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా ఉంటారు. కానీ మీరు దివ్యాంగులకు మీరు చేస్తున్న సేవల కోసం, మా శోభారాయణక్క, మా శోభ దేవి గారు చేస్తున్న సేవల కోసం చెప్తే నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయాను. ఇప్పుడు మీ ప్రసంగం ద్వారా, పరిచయం ద్వారా క్షుణ్ణంగా తెలుసుకున్నప్పుడు సింహపూరి శ్రీరామూర్తి గారు కూడా, మన గురువు గారు కూడా మీ ఇద్దరి మీద ఒక చక్కని కవిత ఇప్పుడు స్పాన్సర్ గా అల్లారు, చదివారు, వినిపించారు, మీరు డెడికేట్ చేశారు కదా. ఓకే ఓకే అండి. త్రిమూర్తులు గారు, మరి మీరు ఏమన్నా ప్రశ్న అడగదలుచుకున్నారా? అంటే దివ్యాంగులు సేవలు చేస్తున్నానని చెప్పి ఆడంగారు ఉన్నారని చెప్తారు కదక్క. అయితే వాళ్ళు దివ్యాంగులు అందరూ, దివ్యాంగుల భాగంలో అందరూ వస్తారు కాబట్టి వెన్నుపోతుకు సంబంధించిన అనారోగ్యంతో లేవలేని పరిస్థితిలో బాధపడుతున్న నాకేమైనా సహాయం చేయడానికి అవకాశం ఉందా? మన ద్వాపద్రి బంగారు తల్లి వారు మీరు ఈసారి మీ వివరాలన్నీ ఏమన్నా పంపిస్తే గనక చూస్తామండి. అలాగే అమ్మ, తప్పకుండా నా వివరాలు ఎవరికి పంపమంటారు? నాదే అండి, గురజాడ శోభా @gmail.com అనేది నాది మెయిల్ ఐడి అండి. GURAJADA SOBHA
@gmail.com. మీరు కనుక దానికి పంపించి మీ వివరాలన్నీ మీ సమస్యలు అన్నీ పంపిస్తే కనుక పూర్తిగా నిజాయితీగా కష్టంలో సమస్యల్లో ఉన్న వాళ్ళకి తప్పకుండా చేయూతని ఇవ్వడమే మా లక్ష్యం అండి. ఓకే అండి త్రిమూర్తులు గారు, మీరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, మీరు పంపించండి మీ వివరాలు. ఓకే అండి, ఓకే అండి, బాయ్ అండి. మనకి ఇంకొక ఆత్మీయులు ఉన్నారండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో వీరేంద్ర గారు. నమస్తే మేడం గారు. నమస్తే అండి, మీకు ఇద్దరికి శుభాభినందనాలు. శోభ పేరిందేవి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం గారు అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి సార్ మీరు? నేను విశాఖపట్నం నుంచి ఫోన్ చేస్తున్నానండి. ఆహా, చెప్పండి సార్, ఏం చేస్తుంటారు మీరు? నేను సోఫా మేకింగ్ చేస్తానండి. మీ షో విన్న తర్వాత నాకు ఆనందం కలిగింది. ఒక నిమిషం పలకరించి మిమ్మల్ని అభినందించాలని వచ్చాను. మీ ఆశీర్వాదం ఉంటే నేను కూడా కవిగా మారాలనుకుంటున్నాను. తప్పకుండా అండి, భగవంతుడు ఆశీర్వాదం, సమస్యలకి స్పందించి రాసే వాళ్ళకి తప్పకుండా సరస్వతి దేవి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయండి. తప్పకుండా. వీరేంద్ర గారు, మరి ఏమన్నా ఒక చిన్న కవిత మేడం గారికి చెప్తారా? ఏమీ లేదండి, నేను చెప్పే అంతటువంటి కాదు, కానీ జస్ట్ ఏంటంటే నాకు ఆనందం కలిగింది, అందుకని నేను ఫోన్ చేశాను మేడం గారు. సూపర్ అండి, సూపర్ అండి, మీరు అంత ఉత్తేజపరిచారంటే వారి మాటలు అంత బాగున్నాయి. అవునండి, ఇందాక నుండి వింటున్నా. ఓకే అండి, కనీసం ఒక అక్షరం రాయగలుగుతారు మేడం గారు ఆశీర్వాదం ఉంటాయి అని చెప్పేసి అనిపించింది. తప్పకుండా రాయండి. సమస్యలు, సమస్యల్ని చూడండి ముందు, ప్రకృతిని, ప్రకృతి తాలూకు భీభత్సాన్ని, ప్రపంచం మీద అది చూపిస్తున్న పరిస్థితుల్ని, మనుషుల్లో వచ్చిన మార్పుల్ని, ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని రాయండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. ఇంకొక ఆత్మీయులు ఉన్నారండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తే అండి, డబల్ శోభ గారులు ఇద్దరికి నమస్కారాలు. వాణి గారు వెల్కమ్ అండి. మనకి శోభ పేరిందేవి గారు ఉన్నారు, మీరు ఏమైనా ప్రశ్న వేస్తే వేయండి. లేదండి, ఆమె మాటలు వింటే ఎంత స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి తెలుసా. ఇంట్లో ఉంటున్న నాకు కూడా ఏదో చెయ్యాలి, ఎలాగైనా చెయ్యాలి అనేలా ఉంది. చాలా ఉత్తేజపరుస్తున్నాయి ఈ మాటలు. పెద్దవాళ్ళు మేడం, తప్పకుండా తప్పకుండా ఏదో చేయాలి కాదు, చేయడం మొదలు పెట్టేయండి మేడం. ఏ రోజు అనుకుంటే ఆ రోజు చేసేయాలి, ఎందుకంటే మనసు మళ్ళీ చెంచలిస్తుంది మంది. అందుకని ఏ రోజు ఏ పని చేయాలనుకున్నా ఆ రోజు చేసేయండి. మన జీవితం ఒక్కసారి వస్తుంది, మానవ జన్మ కదా. అంతే కదండి, ఒక క్షణం లేట్ అయినా జీవితకాలం లేటు అన్నారండి ఆనాడు కవి. మీరు చెప్పింది నిజమండి. అయితే పెద్దవాళ్ళు ఏమనుకుంటారంటే, అయిపోయింది, పెళ్లి చేశారు, పిల్లలు అయిపోయారు, మనవలు వచ్చేసారు, ఇంకా నా జీవితం అయిపోయింది అనుకునే వాళ్ళలో మీరెంతో ఇంకా ఏవో చేయగలరని వాళ్ళతో చేయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయండి, అవి చాలా గొప్పగా ఉన్నాయండి. వాళ్ళకి ఇంకా అవ్వలేదు, నేను ఇంకా ఏదో చేయగలము అని చెప్తున్నారు. ఒక ఆయన పాట పాడారు, కవితలు చెప్తున్నారు, మీకోసం అన్ని చెప్పారు, సో గ్రేట్ అండి. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఇంకా ఉత్సాహంగా, ఇంకా వాళ్ళు ఇలాంటి ఉత్సాహం ఉండడం ఇంకొక 10 ఏళ్ళు ఎగసే బ్రతుకుతారండి. వాళ్ళు బ్రతకడమే కావాలండి. కరెక్ట్ వాణి గారు, కరెక్ట్ గా చెప్పారు మేడం. ఒక ఉదాహరణ చెప్తాను, నేను పరిశోధకురాలండి, సోషల్ జెరంటాలజిస్ట్ ని, అంటే వార్ధక్యం మీద పిహెచ్డి చేయడమే కాకుండా సోషల్ జెరంటాలజీ కోర్స్ కూడా యుఎన్ కొలాబరేటెడ్ గా చేశాను. అందుకని ఏంటంటే వార్ధక్యంలో ఉన్న వాళ్ళ సమస్యలు, వాళ్ళకి ప్రోత్సాహం, సహకారం, కౌన్సిలింగ్ ఇవన్నీ చేస్తుంటాను అనమాట. అందులో భాగంగానే ఒక పరిశోధనాత్మక పుస్తకం MIT 90 అని రాశా. అది రాస్తున్నప్పుడు 90 ఏళ్ల వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి రాయడానికి వెళ్ళినప్పుడు నాకు ఎంత ఆశ్చర్యం అంటే, వాళ్ళందరికీ నేను మాట్లాడడానికి వెళ్తే వాళ్ళందరూ నాకే ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. ఎంత పెద్దవాళ్ళు, మా నాన్నగారి కంటే పెద్దవాళ్ళు. అంటే వాళ్ళల్లో కూడా ఎంతో మందికి ఎన్నో ఉన్నాయి, కళలు ఉన్నాయి, ఇప్పటికీ రాణిస్తున్న వాళ్ళు ఉన్నారు. కొంచెం వెనక్కి వెళ్తే మనలాంటి వాళ్ళు చిన్న చిటికెన వేలు అందించి, మీరు ఇంత వాళ్ళండి అంటే మరింత పైకి వచ్చే వాళ్ళు ఉన్నారండి. పెద్దవాళ్ళని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ సహకరిస్తూ ఉంటే కనుక ఆ సమాజం ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుందండి. వాళ్ళ ఆశీర్వాదాలే కావాలి. అవునండి, చాలా చక్కగా చెప్తున్నారండి, చాలా బాగున్నాయండి. నాకు ఇంకా ఎంతో మీ నుంచి వినాలని ఉంది. ఆంధ్రప్రదేశ్ మేడం, మీరు సాంస్కృతిక సేవలు కూడా నిరుపమానమైనవని విన్నామండి, మరి వాటి విశేషాలు కూడా కొంచెం చెప్పండి. అసలు ఇక్కడ చెప్పాలంటే గురజాడ శ్రీ మహాలక్ష్మి గారు అని మా బామ్మగారు అండి. ఆవిడ ఏం చేసేవాళ్ళు అంటే, అసలు ఇంటికి ఎవరొచ్చినా ఉట్టి చేతులతో పంపకూడదమ్మా అని
తినడానికి భోజనము టిఫిన్లు పెట్టడం కాదు, వస్తువు ఇచ్చి పంపించడం, అలాంటివన్నీ ఆవిడ చేసేవాళ్ళు. ఇటు మా అమ్మమ్మ గారు ఇద్దరు కూడా ఏంటంటే ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ పరోపకారం చేయడం, వాళ్ళ ముందు వాళ్ళకి చెవి ఇచ్చేవాళ్ళు, అంటే వాళ్ళ కష్ట సుఖాలు వినేవాళ్ళు. అవి తెలియకుండానే నా మీద ప్రభావం చూపించాయి. అయితే ఇప్పుడు నేను పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నా, దివ్యాంగులతో మాట్లాడుతున్నా, వాళ్ళతో డీప్గా మాట్లాడుతుంటే వాళ్ళు తమ కళ, తమ ఆశ, తమ ఆశయం ఇవన్నీ చెప్పడంతో నాకు అనిపించింది అనమాట, అరే వీళ్ళలో పాపం ఇన్ని ఉన్నాయి కానీ ఎవ్వరు బయటికి లాగట్లే, మనం చిన్నగా చేయుతని ఎందుకు ఇవ్వకూడదు అనిపించి. వాళ్ళ చేత రకరకాల కార్యక్రమాలు అండి, ఇక్కడ అక్కడ అని కాదు, గుళ్ళల్లో. ఇప్పుడు ఉదాహరణకి శ్రీరామనవమి ఉత్సవాలు అవుతుంటాయి కదా, అందులో ఆ ఈ చూడలేని అమ్మాయిలు వాళ్ళందరి చెప్పాను కదా, వీళ్ళందరూ నాకు అలవాటైన వాళ్ళు, వాళ్ళ పరీక్షలు రాయడం కానీ వాళ్ళ పాఠాలు చెప్పడం వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే కదా, వాళ్ళందరికీ పాపం ఇలాంటివన్నీ చూడడం ఆసక్తి. వాళ్ళ చక్షులతో చూడకపోతే మనోనేత్రంతో చూస్తారు కదా, వాళ్ళని మా ఇంటికి పిలిచానమాట. పిలిచి వాళ్ళకి మన శ్రీరామనవమి ఉత్సవం అయితే ఏం చేయాలో మీ చేత చేయిస్తాను నాన్న అని చెప్పి పూలు దండలు కట్టించడం, ఇగో ఇలాగ పానకం చేయాలి, నేను చేస్తుంటే అన్ని చూడండి అని పక్క నుంచి చేయించడమే కాకుండా మా ఇంటి దగ్గర కాలనీలో చేసిన శ్రీరామనవమి ఉత్సవంలో వాళ్ళ పాట కచేరి పెట్టించా. పెట్టించిన తర్వాత ఇగో అక్కడ నేను ఇందా చెప్పానే మా సీతపిన్ని, మా అమ్మగారు వెంకటలక్ష్మి వీళ్ళందరూ కూడా ఆశీర్వదించారు. అక్కడ వాళ్ళ పాట కచేరీ అండి జనానికి ఎంత నచ్చిందంటే, మైక్లో వాళ్ళు పాడుతుంటే చుట్టుపక్కల వీధుల వాళ్ళందరూ కూడా వచ్చారు, ఎవరి పిల్లలు ఇంత బాగా పాడుతున్నారు, ఎవరన్నా టీవీలో పాడే పిల్లలు అని. అంటే అవకాశాలు ఇస్తే వాళ్ళు టీవీల్లోనూ సినిమాల్లోనూ కూడా పాడగలరు, కానీ ఒకళ్ళిద్దరికే అవకాశాలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నా. నేను ఎన్నోసార్లు టీవీ ఛానల్స్ వాళ్ళని అడిగాను, దయచేసి మీరు దివ్యాంగులకి వయోధికులకి ఇవ్వండి, ఒక బ్లాక్ అని ఒకే ఒక కార్యక్రమం ఇచ్చారు. ఇప్పుడు చూడండి టీవీ సీరియల్స్ లో మనం అందరం చూస్తుంటాం, వయోధిక పాత్రలు వేస్తున్నది ఎవరు, మధ్య వయస్కులు ఇంకా యువతి యువకులు. అలా కాకుండా వీళ్ళకే ప్రోత్సాహం ఇవ్వచ్చు కదా, అలాగే దివ్యాంగ పాత్రలు వేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు అవకాశం ఇవ్వచ్చు కదా. ఎక్కడో ఒక జబర్దస్త్ ఒక బ్లాక్ కాకుండా వీళ్ళని మనం కలిపేసుకుంటే వాళ్ళకి ఎంత ఉత్సాహం ప్రోత్సాహం ఉంటుందో చూడండి. సూపర్ అండి. మరి మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి మాట్లాడదాం అండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తే అండి. వై వెంకట్రెడ్డి, లక్కవరం, సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, తెలంగాణ, భారతదేశం నుంచి మాట్లాడుతున్నాను. మేడం గారు ఉన్నారండి, శోభా పేరిందేవి గారు, మాట్లాడండి. నమస్తే అండి పేరిందేవి గారు. నమస్తే సార్. నేను పుట్టుకతో అంధుడినమ్మా, నాకు ఎలాంటి చదువు అది లేదు, నేను నిరక్షరాస్యుణ్ణి. సో అయినప్పటికీ మీరు చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలన్నిటి గురించి విన్నాను, పులకించిపోయాము. ఇంకొకటి ఏమంటే మీరు 52 సార్లు రక్తదానం ఇచ్చామని చెప్పారు. మీరు ఏంటంటే ఇప్పటికీ కూడా సమాజంలో చాలా మంది పురుషులే రక్తదానం ఇవ్వడానికి వెనకాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మన సమాజంలో. అలాంటిది మీరు ఒక స్త్రీ అయి ఉండి 52 సార్లు రక్తదానం ఇచ్చానని మీరు అలా చెప్పినప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళందరూ, ఇది విన్న వాళ్ళందరూ కూడా ఇంకా మనం రక్తదానం అనేది ఎలా కావాలంటే అలా, ఎప్పుడంటే అప్పుడు ఎవరికి అవసరం అయితే వాళ్ళకి చెయ్యొచ్చు, ఇవ్వచ్చు, మనం రక్తం ఇవ్వచ్చు అనేది ఇప్పటికైనా తెలుసుకోవాలమ్మా. ఈ కార్యక్రమం పరంగా ఎవరెవరైతే పురుషులు ఈ కార్యక్రమాన్ని వింటున్నారో అదే విధంగా యువతులు, మనకి గర్ల్స్ కానీ ఉమెన్స్ బాగా వయసులో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ ఎవరు విన్నా కూడా మరి ముందు ముందు రక్తదానం చేయడానికి ఖచ్చితంగా వీళ్ళు ముందుకొచ్చినట్టయితే చాలా బాగుంటుంది. మీరు ఈ విషయం చెప్పడం వల్ల చాలా మందికి ఇది ప్రోత్సాహకంగా ఉంటుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానమ్మా. మీరు మరి మాలాంటి వాళ్ళకి చేస్తున్నటువంటి సేవలకి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను తల్లి. చాలా సంతోషం అండి. మీకు ఏ రకమైన సహాయ సహకారాలు కావాలన్నా నిజాయితీగా మాకు తెలియజేస్తే కనుక మేము చూస్తామండి. మీరు అన్నట్టు రక్తదానం అనే విషయంలో ఆడపిల్లలే కాదు మగపిల్లలు కూడా ముందుకు రారు. అయితే ఆడపిల్లలు చాలా చోట్ల చూశాను నేను, మంచి వయసులో ఉన్న అమ్మాయిలు ఎందుకమ్మా మీరు రక్తదానం చేయట్లేదు అంటే మరి నెలసరికి ఇబ్బందో, లేకపోతే పెళ్లి కావాల్సిన వాళ్ళమనో, పరీక్షలు దగ్గర పడుతున్నాయని తలనెప్పనో, మాకు అసలే ఆడపిల్లలం కదా శక్తి ఉండదో అంటే, అప్పుడు వాళ్ళకి నేను చెప్పాను, చూడండి అమ్మా నేను మీకంటే చాలా పెద్దదాన్ని, మీ అమ్మలు కూడా నాకంటే చిన్నవాళ్ళేమో,
మరి ఈ స్థాయిలో ఉన్నప్పుడు మీరు 18-20 ఏళ్ల వయసు వాళ్ళు ఎందుకు అలా ఉంటున్నారు? మనం రక్తం ఇస్తే కనుక కొత్త రక్తం పుడుతుంది. పక్క వాళ్ళకి మనం డబ్బు సంపాదించి ఇవ్వడము, చదువు నేర్పడము, వీటన్నిటికంటే మన శరీరంలోంచి ఒకళ్ళకి సహాయం చేయడం అంటే అది చాలా గొప్ప సాయం. అది ఇచ్చే తృప్తి మనకి ఎంతో ఉంటుంది అని చెప్పి నేను ముందుకొచ్చి ఇవ్వడం చూసి చాలామంది ఆగిపోయిన ఆడపిల్లలు కూడా ఇవ్వడం మొదలుపెట్టారండి రక్తదానం. అది నాకు చాలా సంతోషాన్ని తృప్తిని ఇచ్చే విషయం. సమాజం ఎలా ఉందంటేనమ్మా, నేను ఒకసారి మా నాన్నగారికి రక్తం అవసరమయ్యి రక్తదానం ఇవ్వడానికి వెళుతున్న సందర్భంలో ఎక్కడో ఒక చోట దొరుకుతుంది కదా, కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి నన్ను కూడా వెనక్కి లాగారు. బట్ అయితే ఏంటంటే, నేను ముందు నుంచి రేడియో శ్రోతగా ఉన్నాను, రేడియోనే నాకు పాఠశాల కళాశాల అన్ని నాకు రేడియోనే అవ్వడం వల్ల నేను ఎవరేం చెప్పినా వినకుండా వెళ్ళాను, రక్తదానం చేశాను, దాని ద్వారా మా నాన్నగారిని కాపాడుకోగలిగాను. సో అట్లాగా ఏంటంటే, ఈ రక్తదానం అన్నది ఎవరైనా విరివిగా ఇవ్వాలి. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు విన్న వాళ్ళకైనా కనీసం ఈ విషయంలో ఉన్నట్టు ఏమన్నా మూఢనమ్మకాలు ఉన్నట్టయితే వాటన్నిటిని వెనక్కి నెట్టేసి వాళ్ళు రక్తదానానికి ముందుకు వస్తారని రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మరి మీరు నాకు ఒక ఆఫర్ అనేది ఇచ్చారు, అటువంటి అవసరం ఏదన్నా వస్తే మాత్రం తప్పనిసరిగా నేను మిమ్మల్ని సంప్రదిస్తానమ్మా. ఖచ్చితంగా నా మాటలో ఎంత నిజాయితీ ఉందో నేను అలాంటి నిజాయితీ వరుణ్నేనమ్మా. ఇప్పుడు నాకు ఎటువంటి హెల్ప్ అవసరం లేదు, అలాంటి అవసరం ఏదైనా వస్తే డెఫినెట్ గా మిమ్మల్ని నేను సంప్రదిస్తాను. చాలా సంతోషం అండి మేడం. అలాగే ఏంటంటే, రక్తదానం నాకు ఎంత సంతోషం అంటే, నన్ను తీర్చిదిద్దిన మా నాన్నగారికి అల్జీమర్స్ వచ్చినప్పుడు చిట్ట చివరిగా రక్తం ఇచ్చింది నేను. అలాగే మా మామగారు సీరియస్గా ఉన్నప్పుడు మా మామగారికి, మా ఫ్యామిలీ డాక్టర్కి ఎంత తృప్తినిచ్చే విషయాలంటే అవి పక్క వాళ్ళకి ఇచ్చేది నిజంగా మనం సంపాదించి ఇచ్చే తృప్తి ఇది వేరండి. అలాగే అందరికీ మీ అందరితో నేను పంచుకునేది ఏంటంటే, రక్తదానం తో పాటు నేత్రదానంతో పాటు అవయవ దానం, దేహదానం మీద కూడా దయచేసి దృష్టిని కేంద్రీకరించండి. దాని గురించి నలుగురికి చెప్పండి. అలాగే పిల్లలు కూడా, పెద్దవాళ్ళు ఇది చేస్తున్న తప్పేమీ లేదండి. ఇది ఏంటంటే, అవసరమైనది తీసుకున్నా మళ్ళీ శరీరాన్ని వెనక్కి ఇస్తారు కాబట్టి మనం ఏదైనా ఇచ్చినా కూడా అది కాకుండా ఈ మన శరీరం మనం డొనేట్ చేస్తే దాని ద్వారా ఎంతమంది చదువుకుంటారు, ఎంతమందికి ఉపయోగపడుతుంది, అలాగే ఏ రకమైన సహాయం చేయొచ్చు. కాబట్టి దయచేసి దేహదానము, అవయవ దానం మీద కూడా దృష్టిని కేంద్రీకరించవలసిందని విజ్ఞప్తి చేస్తున్నానండి. తప్పకుండా మేడం, మీ మాటలు వింటే ఎవరైనా కూడా ఇన్స్పైర్ అవ్వక తప్పరు మేడం. మరి ఇప్పుడు ఇది కరోనా కాలం కదా మేడం, ఈ కరోనా కాలంలో ఇప్పుడు అసలు మీరు ఏం చేస్తున్నారు, ఎటువంటి సేవలు అందిస్తున్నారు? మేడం, కరోనా కాలంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్నాం. అందరికీ దిక్కై అన్నిటికీ ముందుకొచ్చే అమెరికా పరిస్థితి కూడా అలా దిగజారిన ఈ రోజులలో ప్రతి వాళ్ళు అసలు పక్క వాళ్ళ గురించి ఆలోచించడం అయితేనే సగం మంచి. అలాగే మన ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు, మన చుట్టుపక్కల ఉండే జంతుజాలాలు, కుక్కలు, వావులు, కాకులు, పిచుకలు, ఇలా దేనికైనా సరే మంచినీళ్ళు ఇచ్చినా, తినడానికి ఇచ్చినా కూడా అది చిన్న ఎత్తు సహాయమే. మా విషయానికి వస్తే మేమేం చేస్తున్నాం అంటే, ఎక్కడైతే మురికి వాడల్లో ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు, అందువల్ల అందరూ సహాయం చేయని వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి సహాయం చేయడం, వృద్ధాశ్రమాలు ఊరికి దూరంగా ఉండి ఎవరి చేయుతకి అందట్లేదంటే అలాంటి వాళ్ళకి చేయడం. ఇక్కడ మా బాబాయ్ గారు, పిన్ని గారు కూడా వాళ్ళ మ్యారేజ్ డే అని చెప్పి వాళ్ళు ధనం ఇచ్చారు. అక్కడ నాకెంతో సహకరించే నా భర్త గారు, ఆయన కూడా ఇచ్చారు. దాన్ని బట్టి ఏం చేసామంటే రకరకాల కార్యక్రమాలు, ఇప్పుడు మా వాళ్ళు ఇచ్చిన డబ్బులతో బియ్యాలు, పప్పులు, ఉప్పులు అటు వృద్ధాశ్రమాల్లోనూ, ఇంకోటి గాంధీ ఆసుపత్రి అండి, మీకు తెలుసు కదా గాంధీ ఆసుపత్రిలో చుట్టూ లోపలంతా కరోనా పేషెంట్స్ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ తాలూకు వాళ్ళందరూ బయట ఉన్నారు, వాళ్ళందరూ కూడా అన్నదానం చేశాం. ఇక మా కుటుంబం నుంచి మేము చేస్తున్నాం, మా సీనియర్ సర్వింగ్ సీనియర్స్ తరఫు నుంచి ఆలోచిస్తే ఒక వృద్ధాశ్రమం వాళ్ళు ఫోన్ చేశారు, ఏంటంటే మాకు చాలా ఇబ్బందికర పరిస్థితి, పని వాళ్ళు ఎవరూ రావట్లేదు, మేము ఆశ్రమంలో ఉండే 30-40 మంది బట్టలు ఉతకాలంటే చాలా కష్టపడుతున్నాం, వాషింగ్ మిషన్ ఇప్పించండి అని. ఇప్పుడు షాపులన్నీ మూసేస్తున్నాయి, కానీ కాస్తో కూస్తో తెలిసిన వాళ్ళు ప్లస్ మా గురించి కొంచెం అండర్స్టాండ్ చేసుకున్న వాళ్ళు కాబట్టి షాపుని తెరిపించి వాషింగ్ మిషన్ ఇప్పించాం. అలాగే ఇంకొకటి అండి, ఇంకొక వృద్ధాశ్రమం మంచం మీద ఉండి చివరి స్థాయిలో ఉన్న వాళ్ళకి సహకరించే ఒక వృద్ధాశ్రమం ఉంది మన సికింద్రాబాద్లో. వాళ్ళు ఏమన్నారంటే, లైఫ్ సేవింగ్ మెషిన్ అర్జెంటుగా కావాలండి, ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు, మేము వెళ్తే షాపులు లేవని. దానికి కూడా మేము పర్మిషన్స్తో తెరిపించి షాపు, ఆ లైఫ్ సేవింగ్ మెషిన్ ఇప్పించాం.
అలాగే అక్కడితో ఆగకుండా ఆడపిల్లలండి, ఆడపిల్లల ఆశ్రమాలు ఉన్నాయి కదా, వాట్లల్లో ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే బియ్యం పప్పులు ఉప్పులు అందరూ ఇస్తున్నారమ్మా, కానీ ఆడపిల్లలు కదా శానిటరీ నాప్కిన్స్ అవసరం. అలాగే వృద్ధాశ్రమాల్లో ఉన్న బెడ్డెడ్ అండ్ పెద్దలకి డైపర్లు అవసరం, వీడికి ఎవరు డబ్బులు ఇవ్వరు కదా. దానికోసమని మేము ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి ధనాన్ని ఇప్పించే ఊరుకోకుండా ఈ మెడికల్ షాప్తో కొలాబరేట్ అయ్యి మేము ఎప్పుడు కూడా డబ్బు ఇవ్వకూడదండి, మనం సహాయం. అవును మేడం, అవును కరెక్ట్ మేడం, ఆ పాలసీ కూడా అదే మేడం, డబ్బు రూపాయలు ఇవ్వకోకుండా వాళ్ళకి ఏం కావాలో అవసరం మనం తీరిస్తేనే బాగుంటుంది. అవునండి, అలాంటివి ఇలా చాలా చేస్తూనే ఉన్నామండి వరుస వరుసగా. సూపర్ మేడం, మరి మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కదా, దీనికి అసలు మీ కుటుంబ సహకారం లేకుండా మీరు ఏం చేయలేరు, మరి మీ కుటుంబ సహకారం ఎలా ఉంది మేడం? మా కుటుంబ సహకారం పై తరాల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కుటుంబ సహకారం చాలా గొప్పదండి. మా నాన్నగారు, తాతగారు, అమ్మమ్మ గారు ఆశీర్వాదాలు, ఇటు మా వాళ్ళే కాకుండా ఇక్కడ నా భర్త గురించి చెప్పాలండి. ప్రతి పురుషుడి విజయానికి వెనక స్త్రీ ఉంటుంటారు కదా, ప్రతి స్త్రీ విజయానికి వెనకాల కూడా పురుషుడు అనడానికి మా ఆయన కారణము. నేను ఏ మంచి పని చేద్దాం అనుకున్నా కూడా ఆయన వెంటనే ముందుంటారు. నాకు ఒక 500 రూపాయలు కావాలి, ఇలా అంధ బాలికలకి బట్టలు అవి కుట్టిద్దాం అనుకుంటున్నాను, అలాగే వాళ్ళందరూ ఫీజులు కడదాం అనుకుంటున్నానంటే మొదటిగా 500 ఇవ్వండి, అంటే ఒకళ్ళకైనా మొదలు పెడదాం అంటే కాదు 5000 తీసుకో వెంటనే అని ఆయన అందించడం. అలాగే నన్ను చూసి రక్తదానం మొదలుపెట్టిన మా అబ్బాయి, వాళ్ళ స్నేహితులు, మా చిన్నబ్బాయి, వీళ్ళందరూ ఏంటంటే ఎంత వాళ్ళకి ఈ లైన్లోకి వచ్చేసారంటే అండి, ఈ కార్యక్రమాలు ప్రారంభం అవగానే కరోనా రాగానే అమ్మా కరోనా కష్టాల్లో ఉన్నారు అందరూ, ఎక్కడ ఎవరికి వీలైతే వాళ్ళకి సహాయం చేద్దాం, ముందు ముందు మనం చేద్దాం, మనం యోగా క్లాస్కి వెళ్ళకపోయినా యోగా సార్కి ఫీజు కట్టేద్దాం, అలాగే పని వాళ్ళందరికీ 2-3 రకాలు ఇచ్చేద్దాం, మా ఇంటి నుంచి పెన్షన్లు ఇస్తామండి మేము, గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ కాకుండా మా ఇంటి నుంచి ఇస్తాం అన్నమాట, ఆ పెన్షన్లు కూడా పాపం వాళ్ళు వచ్చి తీసుకుంటారు మా ఇంటికి. అలాంటి వాళ్ళందరికీ కూడా బ్యాంక్ ద్వారా డబ్బులు కట్టడం, ఆ బ్యాంక్ ద్వారా డబ్బులు కట్టడం అన్ని కూడా మా చిన్నబ్బాయి మా పెద్దబ్బాయి వాళ్ళు చేయడమేనండి, నాకు ఇంకా అది అలవడలేదు, చాలా ఎంబరాసింగ్ విషయం. చాలా గొప్ప విషయం అండి, మీకు కుటుంబం మొత్తం కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారంటే నిజంగా అందుకే మేడం మీరు ఇన్ని సేవలు చేయగలగటానికి కూడా అవకాశం ఏర్పడిందని నేను అనుకుంటున్నాను. మేడం చివరిగా మీరు కవయిత్రి అని కూడా మాకు తెలుసు, మరి ఏదన్నా ఒక చిన్న కవిత, అలాగే మీరు పుస్తకాలు కూడా చాలా రచించారు, వాటి గురించి కూడా 2 నిమిషాల్లో చెప్పండి మేడం. మేడం నేను ఇప్పటిదాకా 13 పుస్తకాలు నా వచ్చాయండి, అటు వార్ధక్యము వైకల్యము సామాజిక స్పృహతో కూడినవి 13 పుస్తకాలు వచ్చాయి. అలాగే ఆ పుస్తకాలన్నీ కూడా అమ్ముడుపోయాయి. కొన్ని కొన్ని సమాజానికి ఉపయోగపడే వాళ్ళకి నేను చెప్పాను కదా పరిశోధనకి ఇస్తుంటా, అయితే ఇక్కడ ఇంకొకటి చెప్పాలి, దీన్ని పురస్కరించుకుని నాకు చాలా అవార్డులు వచ్చాయి, విమెన్ ఆఫ్ ద డికేడ్ అని, ఇంకా ఏమో ఒకటి కాదు విమెన్ అచీవర్ అని, నేటి మేటి మహిళ అని, ఇలా చెప్పుకుంటూ పోతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ సామాజిక అంశాలు చూసేవాళ్ళు కానీ, అలాగే నేను ఆత్మకథలు రాశాను వాటికి వచ్చిన అవార్డు కూడా చాలా ఉన్నాయి. అయితే నేను కవిత చెప్పడం కంటే ఇవి నేను చెప్పే విషయం ఏంటంటే నాకు వచ్చిన ఈ అవార్డులు, నా కథలకు వచ్చిన బహుమానాలు, ఇప్పుడు నాకు ఇలాంటి వస్తున్న కార్యక్రమాలు, వీటన్నిటిలోనూ గౌరవం నాకు వస్తుంది. ఎప్పుడైనా అంటే అండి, ఇప్పుడు సినిమా, ఒక సినిమా సక్సెస్ అయిందంటే హీరోకి హీరోయిన్కి గుర్తింపు ఇస్తారు, గౌరవం ఇస్తారు. టెక్నికల్ వాళ్ళు పాపం ఎంత కష్టపడి ఎండలో కెమెరాలు తిప్పే వాళ్ళు ఉంటారు ఆ రకంగా. అలాగే ఇప్పుడు తాజ్మహల్ కథ రాసేవాళ్ళు, అవునండి, దర్శక నిర్మాతలకి కనీసం కథా రచయితకు ఆ మాత్రం గౌరవం వస్తుంది. ఇప్పుడు తాజ్మహల్ ని మెచ్చుకుంటారు, షాజహాన్ని, కూలీలను ఎవరు మెచ్చుకుంటారండి, రాళ్ళు మోసిన కూలీలు, లాగా కనపడని వ్యక్తులు ఎందరో ఉంటారు. అదే విధంగా ఇప్పుడు నాకు వచ్చిన అవార్డ్స్, ప్రైజులు, ప్రశంసలు అన్నిటికీ వెనకాల నా కుటుంబం, నా బంధువులు. నేనేమన్నా మంచి కార్యక్రమం చేస్తామంటే మేము స్పాన్సర్, నేను ఎవరిని ఏం అడగలే, ఎందుకంటే నాకే ఇంట్లో సహకరించే వాళ్ళు ఉన్నారు. అంటే అయినా సరే అమ్మ పుట్టినరోజులకి పెళ్లి రోజులకి ఇలా ఇయ్యని, మా చెల్లెలండి ఆస్ట్రేలియాలో ఉంటుంది, అది నేను నాన్న పుట్టినరోజుకో మా మామగారు పుట్టినరోజుకో ఇది చేస్తానే అని ఇలాంటి డబ్బులు ఇచ్చేవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా. అటు మాట సాయం, ధన సాయం, చేయూత, పైగా ఇలాంటి సేవా కార్యక్రమంలో ఉండడం వల్ల, ఒక్కొక్కసారండి నేను వృద్ధాశ్రమంలో ఉండగానే ఒక మనిషి చనిపోయే స్టేజ్లో ఉంటే ఆ మనిషిని కిందకి దించడం,
అలాంటి చూడండి, క్యాన్సర్ పేషెంట్స్ కూడా మేము ఎంతో సహకరిస్తాం, హెచ్ఐవి ఎయిడ్స్ వాళ్ళకి సహకారం చేస్తాం. అలా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి పాపం పరిస్థితి, క్యాన్సర్ వాళ్ళది చాలా బాధాకరం. పిల్లలండి, క్యాన్సర్ బారిన పడిన పిల్లల్ని చూస్తే కడుపు తరుక్కుపోతుంది. వాళ్ళు ఏంటంటే మిగిలిన పిల్లల ఆడుకోలేరు, స్కూళ్ళకి వెళ్ళరు, వాళ్ళ అమ్మ నాన్నలు కూడా ఆసుపత్రిలో అంటి పెట్టుకుని ఉంటారు వాళ్ళ పెద్ద పిల్లల్ని ఇంట్లో నాన్నమ్మకో అమ్మమ్మకో అంటగట్టి. అలాంటి వాళ్ళకి ఎలాంటి సాయం చేయాలనే దృష్టితో మేము చూస్తూ ఉంటాం అన్నమాట. అలాంటి పిల్లలకి ఆట వస్తువులు ఇవ్వడం, అంటే కొంచెం ఐక్యూ పెంచే ఆట వస్తువులు ఇవ్వడము, సూడో గేమ్స్ లాంటివి చిన్న చిన్నవి ఇవ్వడము, ఇలాంటివన్నీ మోనోపలి ఇలాంటివి ఇస్తూ ఉంటాము. దానివల్ల ఇంకా కొంతమంది చిట్ట చివరి స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చివరి కోరిక ఏంటి అని ఆ ప్రకారం చేసిన వాళ్ళు ఉన్నారండి. అటు వార్ధక్యంలో కూడా చివరి స్థాయిలో ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన చెప్పారు, నా కోరిక మీకు తీర్చడం చాలా కష్టం అమ్మా అని. ఎందుకు అంటే నా చివరి కోరిక ఒకటే, నా కొడుకు నాతో మాట్లాడాలి, కానీ కనీసం నా దగ్గరికి రావట్లేదు, నన్ను చూడడానికి రావట్లేదు, సరికదా చివరి స్టేజ్లో ఉన్నాను నాతో మాట్లాడడానికి రమ్మంటే కూడా రావట్లేదు, అదొక్కటే నా కోరిక, అది విని చనిపోవాలనుకుంటున్నాను. దానికి మాకెంత కష్టమైందో మీరు ఎవరు నమ్మరు అంటే, పెద్దవాళ్ళ బాధ్యత పిల్లలు దయచేసి తీసుకోవాలండి, తీసుకొని కనీసం దగ్గరికి రాలేకపోయినా మాట్లాడాలి, వాళ్ళ పక్కన కూర్చోవాలి. మేము అందుకనే అడాప్ట్ ఏ గ్రాండ్ పేరెంట్, ఆ చివరికి ఆయన కోరిక తీర్చాము, ఆయన విన్నారు వాళ్ళ అబ్బాయి మాట, నాన్న నేను నీ దగ్గరకు వస్తాను అని చెప్పమన్నాం, నిజంగా వచ్చినారు, ఎందుకంటే ఆయన చివరి స్టేజ్ అని మాకు తెలుసు, నాన్న నీ దగ్గరకు వస్తున్నాను, ఇవాళ రాత్రే రైలు కష్టం కాబట్టి విమానంలో వస్తాను అని చెప్పించాం. అలాగే చెప్తే ఒక్క గంటలోనే ఆయన ప్రాణం పోయిందండి. అలా తృప్తితో అన్న వారి ప్రాణం అలా పోవటం ఒక నిజంగా అది కూడా ఒక అదృష్టమే అండి వారికి. సూపర్ మేడం, మీరు ఎన్నో 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 మంచి విషయాలు మాకు తెలియజేశారు మేడం. మనకు కూడా సైన్ అప్ చెప్పేసే టైం వచ్చేసింది కాబట్టి మేడం, మేము పిలవంగానే మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వటం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది మేడం. చాలా చక్కటి విషయాలు చెప్పారు శోభా పేరిందేవ్ గారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అండి. నమస్తే అండి. నమస్తే. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి, ఓపిక్గా చెప్పిన మీకు, అలాగే మా శ్రీరామూర్తి గారికి, అందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నానండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు మేడం. ఇదండి ఈరోజు మన కార్యక్రమం. మీరు అందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్ గా ఉందని నేను అనుకుంటూ మీ నుంచి సైన్ అప్ చెప్పే మీ ఆర్జే. మళ్ళీ రేపటి షోలో కలుద్దాం. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.